వీధి సుబ్రహ్మణ్యం చంపిన ఎమ్మెల్సీని మీ పార్టీలో ఉంచుకుంటావు, నీ భుజాల మీద ఎక్కించుకుంటావు, ఏ సంకేతాలు ఇస్తా ఉన్నావు? ఈ రాష్ట్రాన్ని ముద్దాయిల పాలన చేస్తున్నారు కాబట్టి ముద్దాయిల పాలనలో వ్యవహారం ఎలా ఉంటుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నీ నియంత విధానాలు ఎలా ఉంటాయో నీకు అర్థమవుతుంది. సోయానా నీ తండ్రితో జన్మించిన నీ చెల్లి నమ్మటంలే నిన్ను, అలానే నీ బాబాయ్ కూతురు అయిన నీ చెల్లి నమ్మటం లేదు. నమ్మకుండా ఈ రాష్ట్రంలో మాకు విచారణ జరగదు బాబు, మాకు పక్క రాష్ట్రానికి పంపండి, మా తండ్రి గారి యొక్క హత్య కేసు అని చెప్పేసి పక్క రాష్ట్రానికి బదిలీ చేయించుకునే పరిస్థితి. సిబిఐ లాంటి సమస్యలు కూడా ఈ రోజున ఈ ప్రభుత్వం సహకరించట్లేదు, ముద్దాయిలకు సహకరిస్తా ఉంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సహకరించలేదని హైకోర్టులో ఆవేదన విలిపించుకునే పరిస్థితి. ఇటువంటి అంతేకాకుండా సునీతారెడ్డి గారి భర్త, అలానే ఈ కేసును సమగ్రంగా విచారణ చేసినటువంటి రామ్ సింగ్ లాంటి వాళ్ళని ఈ రోజున వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ రాష్ట్ర పోలీసులు పాప అత్యుత్సాహంతో ఛార్జ్షీట్ కూడా వేసేస్తారు. ఇక్కడ ఒకటే ప్రశ్నలు అడుగుతున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. శివశంకర్ రెడ్డి కొడుకు అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరిని జైల్లోకి వెళ్ళడానికి ఎలా జైలు అధికారులు అనుమతి ఇచ్చారు? లోపలికి వెళ్ళి 20 కోట్ల రూపాయలు ఇస్తాను, రామ్ సింగ్ సిబిఐ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన నన్ను బలవంతం చేసి నన్ను అప్రూవర్ గా మార్చారని చెప్పమని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఎవరు అనుమతి ఇచ్చారు? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి పాత్ర లేకుండా ఏ విధంగా చేస్తారు? అసలు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు బాహ్య ప్రపంచానికి తెలియకుండానే తెల్లవారుజామున నీకు నీ భార్యకి ఎలా తెలిసింది? తెలిసిన తర్వాత కూడా వాస్తవాలు బయటికి చెప్పకుండా నీ సాక్షి, నీ యొక్క సాక్షి ఛానల్లో, సాక్షి పత్రికలో నారాసుల రక్త చరిత్రని ఎందుకు రాయించారు? సరే, నువ్వు అక్కడికి వెళ్తానికి ఎందుకు జాప్యం జరిగింది? సాయంత్రానికి వెళ్ళావు, వెళ్ళిన తర్వాత నీకెలా తెలిసింది? డాక్టరే, ఎక్స్పర్ట్సే ఏం చెప్తున్నారు? ఇది షార్ప్ వెజ్జడి వెపంతో చంపారు అని ఇస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గొడ్డలతో ఎక్కడెక్కడ నరికారో, ఎలా నరికారో ఇవన్నీ చెప్పగలిగాడంటే ఇంత వాస్తవాలు ఎలా తెలిసినాయి? బాహ్య ప్రపంచానికి తెలీదు, ఎక్స్పర్ట్లకు తెలీదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేస్తారు వాస్తవాలు. కేసు ఎలా నరికారు, ఎలా చేశారు, ఎక్కడ నరికారు, దేంతో నరికారు, ఏ ఆయుధంతో నరికారు చెప్తున్నామంటే డెఫినెట్ గా నీకు తెలియకుండా ఈ సంఘటన జరగలేదనే అభిప్రాయం కలుగుతా ఉంది. అలానే గుండెపోటుని ఎలా చిత్రీకరించారు మీరు? మీకు వాస్తవాలు తెలుసు తెల్లవారుజామునే, దాన్ని గుండెపోటుగా మీడియాలో మీరు ప్రచారం చేస్తారు. మీ విజయసాయిరెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఇది గుండెపోటు అని చెప్తారు. అలానే మీ పార్టీ ఎంపీగా ఉన్నట్టు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి, మనోహర్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజున అక్కడ పొద్దున్నే వెళ్ళిపోయి అక్కడ రక్తం కడిగేస్తారు, కట్లు కుట్లు వేయించేస్తారు. అలానే పూలు వాళ్ళు దాని మీద బాగా అమర్చేసి ఇది హత్యని గుర్తించకుండా ప్రయత్నాలు చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేశారు మీ వాళ్ళు చేస్తే అలాంటి వాళ్ళని ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తా ఉన్నావు? కాబట్టి అందుకే సునీతారెడ్డి గారు చాలా స్పష్టంగా చేశారు, వంచిన మోసం హత్య రాజకీయాలతో ఈ పాలకులు వ్యవహరిస్తున్నారు. కాబట్టి వైసీపీకి ఓటు వేయద్దు, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, హత్య రాజకీయాలకు అంతం పలకండి అని చెప్పేసి చెప్పారంటే ఇంకెంతకన్నా ఏం కావాలండి? ఇంకేముంది, ఓపెన్ గానే మళ్ళీ మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఆ కేసు ఎప్పటికీ తేలదు అనే నమ్మకంతో ఆ స్టేట్మెంట్